వచ్చే ఏడాది కల్లా సెమీ కండక్టర్ చిప్స్ ఇండియావి మేడ్ ఇన్ ఇండియా తయారు కాబోతున్నాయి అతి పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచం ఉండడానికి కారణమైన సెమీ కండక్టర్ చిప్స్ జపాను తైవాను దక్షిణ కొరియా ఇట్లాగా ఆయా దేశాల్లో కావాల్సినటువంటి రా మెటీరియల్ చైనా దగ్గర లేకపోవడం చైనా ఇవ్వకపోవడం ఇట్లా వీటన్నిటి మధ్యన సమన్వయ లోపంతో ఇప్పుడు ఇబ్బంది అయింది ఇంకోవైపున యుద్ధ పరికరాలకు కూడా ఇవే వాడుతూ ఉండటంతో కార్లకి వీటికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ సమస్య ఎదురవుతుంది దానికి ప్రతిగా అమెరికా భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చి సెమికండక్టర్ చిప్స్ తయారీకి అక్కడ చేస్తుంటే ఇక్కడ కూడా పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటూ కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ప్రోత్సాహం ఇస్తూ వస్తుంది దీంతో ఇండియాకి వేదాంత వాళ్ళు ఇప్పటికే ముప్పై సంస్థల దాకా తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల తరహాలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వర్ ఐటీ హార్డ్వేర్ తయారీకి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహాలు పిఎల్ఐని విస్తరింపజేస్తామని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు తమ ఉత్పత్తుల్లో భారతీయ అంకురాల మేధో సంపత్తిని చేర్చిన సంస్థలు ఓఈఎంలకు అదనపు ప్రోత్సాహాలు ఇస్తామని తెలిపారు మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ముప్పై ఆరవ విఎల్ఎస్సీ డిజైన్ సదస్సును ఉద్దేశించి ఆయన దృశ్య మాధ్యమ పద్ధతిలో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో దేశీయంగా సెమికనక్టర్ తయారు చేయాలని డిజైనింగ్ ఆవిష్కరణ పెరగాలని ప్రభుత్వం ఆశిస్తోందని పేర్కొన్నారు ఆధునిక సాంకేతిక పరికరాలు ఐపీ టూల్స్ డిజైనింగ్లోని అంకురాలకు తగిన ప్రోత్సాహం అందించేందుకు రెండు వందల మిలియన్ డాలర్లతో ఫ్యూచర్ డిజైన్ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు దేశీయ సెమీ కండక్టర్ విఫని ప్రస్తుతం ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్ల నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా వంద బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా ఇస్తున్నారు కానీ దేశంగా ఇప్పటివరకు వీటి ఉత్పత్తి లేదు భవిష్యత్ వినియోగంలో ఇరవై శాతం ఎక్కడే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది దేశీయంగా చిప్ డిజైనింగ్ జరుగుతున్న ఉత్పత్తి ఇతర దేశాలలో జరుగుతుంది మన దేశం ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే క్రమంలో సెమీ కండక్టర్లు ఎంతో కీలకం ఈ అవకాశాన్ని సంస్థలు అందుకోవాలి దేశీయంగా సెమీ కండక్టర్ల ఉత్పత్తికి ఏడు ప్రాంతీయ రా చాప్టర్లను ఏర్పాటు చేస్తున్నామంటూ ఈ సందర్భంగా సత్యగుప్త ప్రెసిడెంట్ విఎల్ఎన్ఐ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకటించారు